నమస్కారం ఏసిటి న్యూస్ కి స్వాగతం నేను మణిబాబు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాను ప్రారంభించిన ముఖ్యమంత్రి 948,000 మంది రైతుల ఖాతాల్లో 1252 కోట్లు జమ చేసిన జగన్ అమరజీవికి ఘన నివాళులు అర్పించిన పలు రాజకీయ పార్టీలు పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితమే ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రమని కొనియాడిన నేతలు రాజధాని రైతులకు మద్దతుగా జిల్లాలో భారీ ప్రదర్శనలు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని మిన్నంటిన నినాదాలు భవానీ దీక్షల విరమణపై సమీక్షించిన దుర్గగుడి పాలక మండలి నదీ స్నానాలు గిరి ప్రదక్షిణలు రద్దు 90 కోట్లతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం ఇక అప్డేట్ చూస్తే విపత్తుల కారణంగా పంట నష్టపోయిన రైతులకు జగన్ సర్కార్ పరిహారాన్ని అందించింది వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద సుమారు 1252 కోట్ల రూపాయల బీమాను ప్రభుత్వం చెల్లించింది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 948,000 మంది రైతులు ఈ బీమా పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు 2019 సీజన్లో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఈ పరిహారాన్ని అందించింది తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी मरो पदकानिकी श्रीकारं चुट्टारु पंटलु नष्टपोयिन रैतांगान्नि आदुकुने दिशगा वैएसआर उचित पंटल भीमा पदकानी सीएम प्रारंभिंचारु पादयात्र समयंलो मुख्यमंत्री जगन ई हामी इव्वगा इच्चिन हामी प्रकारं ई पदकानी सीएम अमलु चेशारु ई पदकं अमलुतो 2019 खरीफ लो पंट नष्टपोयिन 9.48 लक्षल मंदि रैतुलकु लब्धि चेकूरनुंदि मोत्तं 1252 कोट्ल रूपायल भीमा सोमुनु रैतुल अकौंट्लो प्रभुत्वं जम चेयनुंदि ई सीजन्लो रैतुलु कट्टाल्सिन 468 कोट्ल रूपायल ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం 503 కోట్లు కాగా రైతులు కట్టాల్సిన ప్రీమియం ప్రభుత్వం కట్టాల్సిన ప్రీమియం మొత్తం 971 కోట్ల రూపాయల్ని ప్రభుత్వమే చెల్లించింది ఈ సందర్భంగా వైఎస్ఆర్ పంటల బీమా పథకంతో మరో అడుగు ముందుకేసామని సీఎం పేర్కొన్నారు ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులకు గుదిబండ కాకూడదని పంట నష్టం జరిగితే బీమా వస్తుందన్న నమ్మకం రైతుల్లో కలగాలన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత పంటల బీమాను అందిస్తున్నామన్న సీఎం రాష్ట్ర ప్రభుత్వమే రైతుల తరఫున బీమా మొత్తం చెల్లిస్తుందన్నారు నివర్ తుఫాను నష్టంపై అంచనాలు పూర్తయ్యాయని ఈ నెల 31లోగా పంట నష్టం జరిగిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని సీఎం తెలిపారు డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు అందరి రైతులకు ఇన్సూరెన్స్ వచ్చేది కాదు అందరి కి పరిహారం అందేది కాదు ఎందుకు రాలేదు అని చెప్పి అడిగే పరిస్థితి కూడా లేదు 2012 కి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా రాని పరిస్థితిలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2012 కి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బు కూడా మనం కట్టి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇన్సూరెన్స్ కంపెనీలతో కూడా మాట్లాడి మనం ఇన్సూరెన్స్ డబ్బులు ఇన్సూరెన్స్ ఇప్పించడం జరిగింది ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కూడా ఉండేది కాదు ఇలా రైతులు 2016 2017 నుంచి 2018 19 వరకు రైతులు సగటున ఇన్సూరెన్స్ కంపెనీలకు ఎంత కట్టేవారు అంటే సగటున సంవత్సరానికి 290 కోట్ల రూపాయలు రైతులు కట్టేవారు కట్టేవారి సంఖ్య తక్కువ ఆ కట్టేదాంట్లో కూడా ఎంత కట్టేవారు అంటే 290 కోట్ల రూపాయలు కట్టేవారు ఆ మోడెల్లల్లో అప్పటి ప్రభుత్వం రైతుల బీమాకు ప్రీమియం గా ప్రభుత్వం తరపున చెల్లించింది ఎంత అంటే సంవత్సరానికి 393 కోట్ల రూపాయలు సగటున ప్రభుత్వం తరపున చెల్లించే పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో మనం అధికారం లేకొచ్చిన తర్వాత 2019-20 లో మనం అధికారం లేకొచ్చిన తర్వాత ప్రతి రైతుకు కూడా మంచి జరగాలని ప్రతి రైతు కూడా ఇన్సూరెన్స్ పథకం లేక నమోదు కావాలని
రైతుకి ఏదైనా ఇబ్బంది వస్తే ఇన్సూరెన్స్ అనేది రైతు ఖచ్చితంగా అందాలని, రైతులు కట్టాల్సిన ప్రీమియం వాటా 468 కోట్ల రూపాయలు, దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన వాటా మరో 503 కోట్ల రూపాయలు, రెండు కలిపి 971 కోట్ల రూపాయలు మనందరి ప్రభుత్వం రైతులకు మేలు చేయడం కోసం చెల్లించడం జరిగింది. ఈ రోజు కూడా గతంలో చేసినట్టుగా ఈ రోజు కూడా మనం అన్నం, ఏ సీజన్ కి జరిగిన పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ అదే సీజన్ లోనే ఇవ్వడం కూడా గతంలో ఎప్పుడూ జరగల, అది ఈసారి మన ప్రభుత్వ హయాంలో ఇవాళ జరిగిస్తా ఉన్నాం. దీనికి తగ్గట్టుగా నిన్న మొన్న ఈ మధ్య కాలంలో పడిన వర్షాలకు సంబంధించి కూడా ఎన్యూమరేషన్ కూడా ఇవాళ అయిపోయింది. ఆ లిస్టును కూడా గ్రామ సచివాలయాలలో డిస్ప్లే కూడా చేసే కార్యక్రమం కూడా అధికారులు ఆల్రెడీ నిమగ్నమై ఉన్నారు. ఇంతకు ముందు వర్షాలు పడినప్పుడు ఏ రకంగా డిస్ప్లే చేశారో ఇప్పుడు కూడా అదే రకంగా డిస్ప్లే కూడా చేసేస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎవరైనా మిస్ అయిపోతే మరో వారం లోపల ఆ వివరాలను కూడా క్రోడీకరించి ఏదైనా పొరపాటున ఏదైనా మిస్ అయిపోయిందంటే వాళ్ళకు కూడా ఈ డిసెంబర్ 31వ తారీఖున ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా రైతులకు మెయిల్ చేసే విధంగా ఇన్పుట్ సబ్సిడీ నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి డైరెక్ట్గా డబ్బులు వేసే కార్యక్రమం కూడా ఈ డిసెంబర్ 31వ తారీఖున అది కూడా చేయబోతా ఉన్నాం. రాజధాని కోసం అమరావతి రైతులు మహిళలు కదం తొక్కారు. ప్రభుత్వ 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారీ ప్రజా పాదయాత్రను చేపట్టారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో మహిళలు రైతులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడంతో అమరావతి ఉద్యమ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అమరావతి శాశ్వత రాజధానిగా ఉంచాలని రైతులు చేస్తున్న ఆందోళనలు 17వ తేదీకి సంవత్సరం చేరుతున్న నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు వద్ద ప్రజా పాదయాత్రను చేపట్టారు. ఈ పాదయాత్రకు పలు పార్టీలు మద్దతు తెలపగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్యమ నినాదాలు వెల్లువెత్తాయి. రాజధానిగా అమరావతినే ఉంచాలని, 3 రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం విడనాడాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం జగన్ తన మనసును మార్చుకోవాలని డిమాండ్ చేశారు. తీసుకున్న అనాలోచితమైన నిర్ణయాలకి వ్యతిరేకంగా సంవత్సరం అవుతున్న సందర్భంలో ప్రజా యాత్ర, ప్రజా ర్యాలీ ప్రారంభమవుతుంది. అలానే రేపు 17వ తారీఖు ఉత్తరాయణ పాలెం దగ్గర భారీ బహిరంగ సభ, వేలాది మంది పాల్గొని ఈ ప్రభుత్వం తీసుకున్న అనాలోచితమైన తగిన బుద్ధి చెప్తారని భావిస్తా ఉన్నాం. జై అమరావతి. ఈ సందర్భంగా దేవినేని ఉమా, జేఏసీ నేతలు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులను అవమానపరచడం సరికాదన్నారు. సీఎం జగన్ అనాలోచిత నిర్ణయం వలన రాష్ట్రానికి రాజధాని లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిగా రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వంలో చలనం రాకపోవడం దారుణమన్నారు. 3 రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అమరావతినే పూర్తిస్థాయి రాజధానిగా ప్రకటించేంత వరకు తమ పోరాటం ఆగదని ఆందోళనకారులు, మద్దతుదారులు స్పష్టం చేశారు. తెలియజేస్తున్నారు, స్పష్టంగా ప్రభుత్వం ప్రకటన చేయాలి. అమరావతి ప్రజా రాజధానిగా కొనసాగుతుందనే స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి వచ్చే వరకు న్యాయం ధర్మం, ఇవాళ న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నారు రైతులు, తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా దిగిరావాలి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కాలబేరానికి ఢిల్లీ వెళ్ళాడు. ఏ విధంగా అయినా సరే 3 రాజధానులు, విశాఖపట్నం వెళ్ళాలి. దోచుకున్న విశాఖపట్నం భూముల్ని అమ్ముకోవాలనే ఒక కుట్రతో, కుతంత్రంతో ఇవాళ ప్రజా రాజధాని అమరావతికి అడ్డం పడుతూ ఉన్నారు. ఇవాళ అమరావతి అని ఆయన నోటెమ్మట ఆ మాట రావటానికి కూడా మరి వాళ్ళ ఇష్టపడలేదు. అనంతరం మహిళా జేఏసీ నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడాలని హెచ్చరించారు. గత సంవత్సర కాలంగా రైతులు, మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్ కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. 3 రాజధానుల వలన రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని, భవిష్యత్ తరాలకు నష్టం జరుగుతుందని వాపోయారు. వైసీపీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో తమ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించారు. 33,000 ఎకరాలు త్యాగం చేసినటువంటి రైతన్నలు, వారి కుటుంబానికి చెందినటువంటి మహిళలు కన్నీరు మున్నీరుగా రోధిస్తూ, ఏ ప్రజలైతే మీకు ఓట్లు వేసి గౌరవంగా పట్టం కట్టారో ఆ ప్రజలని గౌరవించకుండా, వాళ్ళ మనోభావాలను గుర్తించకుండా ఈ రోజున రోడ్లు పాలు చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కింది. దీన్ని తీవ్రంగా అన్ని రాజకీయ పార్టీలు ఖండిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి అమరావతినే ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా కొనసాగించి
వస్తుంది అని ఒక ప్రకటించే వరకు కూడా మా ఉద్యమం ఆగదు. జగన్ మోహన్ రెడ్డి లాగా మేము మాట తప్పి మడమ తిప్పే వాళ్ళం కాదు. ఎవరికి భయపడట్ల ఎన్ని అరాచకాలకు పాల్పడినా మాపైన భౌతిక దాడులు చేసినా తప్పుడు కేసులు పెట్టినా జైళ్ళ పాలు చేసినా ఒకటే మా అందరి లక్ష్యం అమరావతి ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని దాన్ని నిలబెట్టుకొని తీరుతాం. ఒకరేమో దేశ ఐక్యత కోసం కృషి చేసిన ఉక్కు మనిషి, మరొకరు తెలుగు జాతి కోసం ప్రాణం త్యాగం చేసిన అమరజీవి. దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన పొట్టి శ్రీరాములు, ఈ ఇరువురి మహనీయుల వర్ధంతిని రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆ మహనీయుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి జగన్ వారి సేవలను స్మరించుకున్నారు. స్వాతంత్ర సమరయోధులు, భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆంధ్ర రాష్ట్ర సాధనలో అమరుడైన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి సీఎం జగన్ ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెలుబోయిన వేణుగోపాలకృష్ణ, ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంయుఎస్ నాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ మహనీయుల సేవలను నేతలు స్మరించుకున్నారు. వచ్చే నెల 5వ తేదీ నుండి భవానీ దీక్షా విరమణ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఆలయ ఈవో సురేష్ బాబు తెలిపారు. దీక్షా విరమణ కార్యక్రమంతో పాటు పలు అంశాలపై చర్చించే కార్యక్రమంలో దుర్గగుడికి పాలక మండలి సమావేశమైంది. ఈ సందర్భంగా కోవిడ్ నేపథ్యంలో పలు కార్యక్రమాలను రద్దు చేయాలని సమావేశంలో తీర్మానించారు. దుర్గగుడి పాలక మండలి చైర్మన్ పైలా స్వామినాయుడు అధ్యక్షతన పాలక మండలి సమావేశం ఆలయంలోని సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశంలో ఈవో సురేష్ బాబుతో పాటు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. భవానీలు దీక్షా విరమణ చేస్తున్న నేపథ్యం మరియు ఆలయంలో నిర్వహించాల్సిన పలు అభివృద్ధి పనుల విషయమై చర్చించే క్రమంలో పాలక మండలి సమావేశమైంది. ఈ సమావేశంలో సభ్యులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే నెల జనవరి 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు భవానీ దీక్ష విరమణ కార్యక్రమం నిర్వహించాలని పాలక మండలి తీర్మానించింది. ఈ సందర్భంగా భవానీ భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, టైం స్లాట్ ప్రకారమే భక్తులు రావాలని ఈవో సురేష్ బాబు తెలిపారు. ఈసారి కోవిడ్ కారణంగా కేశఖండనశాల, నదీ స్నానాలు, గిరి ప్రదక్షిణలు రద్దు చేస్తున్నట్లు సమావేశంలో తీర్మానించారు. మాల ఎక్కడ ధరిస్తారో అక్కడే విరమణ చేయాలని భక్తులకు సూచించారు. ఇక దుర్గగుడి అభివృద్ధి పనులపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. దుర్గగుడి అభివృద్ధికి 70 కోట్లు ప్రకటించిన సీఎం జగన్కు ప్రత్యేక ధన్యవాద తీర్మానాన్ని పాలక మండలి సభ్యులు సమావేశంలో ప్రవేశపెట్టారు. దేవాలయ అభివృద్ధికి 90 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వానికి నివేదిక పంపగా ప్రభుత్వం నిధులు ప్రకటించిందని తెలిపారు. ప్రభుత్వం నుండి అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ఈవో సురేష్ బాబు తెలిపారు. అభివృద్ధికి ఎంతో దోహదపడతాయి. ప్రభుత్వం వారికి మేము శివాలయం పునర్నిర్మాణం కానీ, అదేవిధంగా మండపం ఎక్స్టెన్షన్, ప్రసాదం పోటు, అన్నదాన భవనము, అదేవిధంగా కేశఖండనశాల నిర్మాణము దుర్గాఘాట్లో, వీటన్నిటి కలిపి, అదేవిధంగా కొండ రివిట్మెంట్కి వాటికి పర్పస్ కూడా ఒక మొత్తం కలిపి 90 కోట్ల రూపాయలకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించడం కూడా జరిగింది. త్వరలో ఆ నిధులు కూడా వస్తాయి. మేము ముందుగా ఇవన్నీ కూడా ఎస్టిమేట్స్ అవన్నీ కూడా ప్రభుత్వాన్ని పంపించి అక్కడి నుంచి అనుమతులు తీసుకొని ప్రారంభం చేయడానికి కూడా చర్యలు కూడా తీసుకుంటున్నాము. ఆల్రెడీ ప్రపోజల్స్ అన్నీ కూడా గవర్నమెంట్లో కూడా వెళ్ళిపోయినాయి. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మేము ప్రత్యేకించి మా బోర్డు సిబ్బంది అందరి తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే దసరా భవానీ దీక్ష ఉత్సవాలు ఏ విధంగా అయితే రాబోతున్నాయో 5 నుంచి 9వ తారీఖు వరకు, గత నెల 26వ తారీఖున గౌరవనీయులు కలెక్టర్ గారి అధ్యక్షతన కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ ఇతర డిపార్ట్మెంట్ అందరితోటి. దాంట్లో అయితే దసరాలో ఏ విధంగా అయితే 10,000 మందికి రోజుకు అనుమతిస్తున్నామో అదేవిధంగా టైం స్లాట్ ప్రకారంగానే భక్తులందరికీ కూడా 9,000 టిక్కెట్లు ఉచిత దర్శనానికి భక్తులకు ఇచ్చే విధంగా, ఒక 1,000 టిక్కెట్లు మాత్రమే ఆన్లైన్లోనే 100 రూపాయల టిక్కెట్లు ఇచ్చే విధంగా సామాన్య భక్తులకు ఇచ్చే విధంగా మేము కేటాయించాము. తెలుగువారి ఆరాధ్య దైవం అమరజీవి పొట్టి శ్రీరాములు అని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని, అందుకే నవంబర్ 1వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరిపామన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతి వేడుకలను సత్యనారాయణపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్నారు. ఆయనకు సముచిత గౌరవం కల్పించేలా దివంగత నేత రాజశేఖర రెడ్డి నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేశారన్నారు.
ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్ కూడా నవంబర్ 1వ తేదీనే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించి శ్రీరాములను గౌరవించారని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు. రాజశేఖర్ గారి హయాంలో నెల్లూరు జిల్లాని ఆయన పేరు మీద పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పి తీసుకురావడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వంలో ఇప్పుడు ఆయన ఏదైతే త్యాగ ఫలితమో నవంబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మేమందరూ కూడా మొన్న ఊరువాడ ప్రతి జిల్లా ఘనంగా ఆయన పేరు మీద కార్యక్రమాలు ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో అపాయింట్మెంట్ డే అని చెప్పని అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ త్యాగాన్ని చేసినటువంటి దాన్ని పూర్తిగా తుడిచేయడం జరిగింది. దాన్ని తిరిగి మళ్ళీ పునరుద్ధరిస్తూ ఆయన మరణం ఆయన త్యాగం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరవలేరని చెప్పని ఈ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1వ తారీఖున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారు చూపించినటువంటి బాటలో పొట్టి శ్రీరాములు గారి ఆలోచన విధానంలో మేమందరము అలాగే వైఎస్ఆర్ ప్రభుత్వం రెండు కూడా ముందుకు వెళ్తాయి అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాళ్లో సీఎం పర్యటనకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ నెల 21న కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాళ్లో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం పేరుతో చేపట్టిన సమగ్ర సర్వే నూతన పట్టాల పంపిణీకి సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 21న కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూములు రీసర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్షణ పథకానికి పేరుతో చేపట్టిన సమగ్ర సర్వే నూతన పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ తక్కెళ్లపాడులో ప్రారంభించనున్నారు. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను నేతృత్వంలో కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమ నిర్వహణపై మంత్రి పేర్ని నాని, వైసీపీ నేత తలశిల రఘురాం, కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పలువురు అధికారులు సమావేశమై చర్చించారు. విజయవాడ వన్ టౌన్లో పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సామరంగు చౌకు వద్ద ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి పలువురు పార్టీల నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన త్యాగ ఫలితం వలనే ఆంధ్రప్రదేశ్ అవతరించిందని కొనియాడారు. వంటౌన్లోని సమారంగం చౌకు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ, తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకువచ్చేందుకు పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం కృషి మరువలేనిదన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి ఆంధ్రప్రదేశ్ను సాధించారని గుర్తు చేశారు. ఆయన చేసిన త్యాగాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం కూడా ప్రజా సంక్షేమ పాలన సాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, దేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి స్వాతంత్రం వచ్చే దిశగా అడుగులు వేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం, ప్రత్యేక రాష్ట్ర అవతరణ కోసం స్వాతంత్ర అనంతరం ఏర్పడినటువంటి కొత్త రాష్ట్రాలు ఏదైతే తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణగా విభజించబడిందో ఈ ఆంధ్రప్రదేశ్ కోసం 52 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలు సైతం త్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ అవతరణ దిశగా అడుగులు వేసినటువంటి మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలను వన్ టౌన్ సామరంగం చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరహరి శెట్టి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరహరి శెట్టి మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు త్యాగం వల్లనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్నారు. ప్రభుత్వానికి పొట్టి శ్రీరాములపై గౌరవం ఉంటే దుర్గగుడి ఫ్లైఓవర్ పనులలో తొలగించిన విగ్రహాన్ని కంట్రోల్ రూమ్ వద్ద పునఃప్రతిష్ఠించాలన్నారు. చరిత్రకందరి మహాపురుషుడు, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అసువులు బాసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 68వ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంతా మూడు పూలు ఆరుకాయలుగా నాడు సమిష్ట ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందంటే దానికి కర్త కర్మక్రియ పొట్టి శ్రీరాములు గారిని ఈ సందర్భం అనువు చేస్తూ, ఎటువంటి స్వార్థం లేకుండా ఒక స్వతంత్ర సమరయోధుడిగా
ఆనాడు మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో నడిచినటువంటి గాంధీవాది శాంతి కాముకుడు తర్వాత ఆయన యొక్క మరణం తర్వాత కూడా నెహ్రూ గారు కూడా ఒక సందర్భంలో శ్లాఘించాడు పుట్టి శ్రీరాములు గారు లాంటి దేశభక్తులు దేశంలో 10 మంది ఉంటే స్వాతంత్రం ఏనాడో వచ్చేదని అమరజీవి పుట్టి శ్రీరాములు 68వ వర్ధంతి కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సమారంగం చౌక్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో జనసేన అధికార ప్రతినిధి పొతిన మహేష్ పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని కీర్తించారు పొట్టి శ్రీరాములు సాధించి పెట్టిన ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు రాజధాని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు అమరావతి కోసం పోరాడుతున్న రైతులపై కక్ష సాధింపు చేపడుతున్నారని అక్రమ కేసులు బనాయిస్తున్నారని వాపోయారు పొట్టి శ్రీరాములు గారికి 68వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తాం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారికి ఈ రోజున శాశ్వతమైనటువంటి కీర్తి ఏ విధంగా దక్కిందో అదే స్ఫూర్తితో ఈ రాష్ట్ర శాశ్వత రాజధాని కోసం అభివృద్ధి కోసం భావితరాల భవిష్యత్తు కోసం భూములు త్యాగం చేసినటువంటి రైతుల పోరాటం ఏడాదిగా పొట్టి శ్రీరాములు గారి గాంధీ మార్గ స్ఫూర్తితో ఉద్యమం నిర్వహిస్తా ఉన్నారు మూడు రాజధానులు వద్దు ఒకే రాజధాని ముద్దు అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు మచిలీపట్నంలో మారుమ్రోగాయి ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న నినాదాలు మిన్నంటాయి మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం ఈ నెల 17వ తేదీకి ఏడాది పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో రైతన్నలకు సంఘీభావంగా బందరు పట్టణంలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు పాలనా వికేంద్రీకరణ సిఆర్డీఏ రద్దు చట్టాలకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు మహిళలు వ్యవసాయ కూలీలు చేపట్టిన ఆందోళనలు ఈ నెల 17వ తేదీకి ఏడాది పూర్తి కానున్నాయి ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని ప్రాంత రైతులకు మద్దతుగా మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావుల ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు భారీ ప్రదర్శన చేపట్టారు పట్టణంలోని కోనేరు సెంటర్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ లక్ష్మీ టాకీస్ సెంటర్ వరకు ఎంతో ఉత్సాహంగా కొనసాగింది మూడు రాజధానులు వద్దు ఒక రాజధాని ముద్దు అంటూ నినాదాలు మిన్నంటాయి ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని మండిపడ్డారు అసెంబ్లీ సాక్షిగా నాడు అమరావతికి మద్దతు ఇచ్చిన జగన్ నేడు మాట తప్పి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు తన స్వార్థ ప్రయోజనాల కోసం సీఎం జగన్ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చేందుకు తన ప్రాణాలని అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కాంగ్రెస్ పార్టీ నేతలు గురునాథం నరహర్శెట్టిలు కొనియాడారు ఆయన త్యాగ ఫలాన్ని తెలుగువారు గుర్తించుకోవాల్సిన అవసరముందన్నారు గవర్నర్పేటలోని ఆంధ్రరత్న భవన్లో పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం గురునాథం మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పొట్టి శ్రీరాములు చేసిన కృషి మరువలేనిదన్నారు ఆయన జీవిత త్యాగ ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని గుర్తు చేశారు ఈ సందర్భంగా నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరముందన్నారు విజయవాడ నగరంలోని కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న ఆయన విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు మద్రాస్ ప్రెసిడెన్సీలో తమిళనాడుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర కాంగ్రెస్ పార్టీని విడదీసి కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రాన్ని చేయాలని ఆలోచన వచ్చింది అప్పుడే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు 1947 తర్వాత మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అట్లాగే నెహ్రూ గారు ప్రకాశం మంత్రి గారితో ఒక కమిటీ వేయటం తర్వాత ఆ కమిటీ పట్టాభిషితారామయ్య గారితో కమిటీ వేయటం ఆ కమిటీ రాష్ట్రం విడతీయాలని సిఫార్సు చేయటం 1950 సంవత్సరంలోనే మరి తెలుగు రాష్ట్రం విడిపోవడానికి రంగం సిద్ధమైంది కానీ మద్రాస్ సిటీని కూడా రాజధానిగా ఉంచాలని డిమాండ్ తోటి మన పొట్టి శ్రీరాములు గారు ఆమె దీక్షేశారు దాదాపు 48 రోజుల తర్వాత ఆయన సృష్టించి మరణించారు ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం లేదు కానీ భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలపైన మరి రాష్ట్రాలు ఇస్తే ఇబ్బంది పడతామని ఒక ఆలోచనతో కొంతకాలం కాలయాపన చేయడం జరిగింది కానీ లేకపోతే పొట్టి శ్రీరాములు గారు 1950లోనే రాష్ట్రం విడదీయాలని నిర్ణయం తీసుకున్నప్పుడే మరి మద్రాసును కూడా ఇచ్చినట్టయితే పొట్టి శ్రీరాములు గారు నిరాదీక్ష చేసుండేవారు కాదు ఆయన మరణించేవారు కాదు అలా కొంత కాంగ్రెస్ పార్టీలో కొంత
వరకు కాలయాపన చేయడం మూలంగా మరి 52లో ఆయన ఆమరణ చేయడం మరణించడం జరిగింది. అయినా సరే కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాలను సమగ్రంగా దృష్టిలో పెట్టుకొని ఆ రోజుల్లో రాష్ట్రాన్ని విడదీశారు. మరి రాష్ట్రం విడదీసిన తర్వాత రాజధానిగా కొంతకాలం కర్నూలు, ఆ తర్వాత కొంతకాలం గుంటూరు, తర్వాత మనం ఆంధ్రప్రదేశ్కి ఏర్పడిన తర్వాత హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. పొట్టిశ్రీ శ్రీరాములు గారు ఈ జాతి ఉన్నంత వరకు ఆయన పేరు చిరస్మరణీయంగా ఉంటుందని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితం వలనే తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని 33వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి గండూరి మహేష్ అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తమ పార్టీ పనిచేస్తుందన్నారు. 33వ డివిజన్ టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 68వ వర్ధంత వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అభ్యర్థి గండూరి మహేష్ శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ ప్రాణాలను త్యాగం చేసిన తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మహనీయుడు పొట్టి శ్రీరాములని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా టీడీపీ పార్టీ పనిచేస్తుందన్నారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ను గత ప్రభుత్వం పురోగతిలోకి తీసుకువెళ్ళిందని, కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరోగమనంగా మారిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆశయాలను అందరం కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంది. నూతనంగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రాన్ని అప్పుల బాధలో నుంచి అభివృద్ధి దిశగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు అది తిరోగమన దిశగా మళ్ళీ వెనక్కి పోతూ ఉంది. అందుకని ఆ రోజున తెలుగు వారందరూ కూడా వాళ్ళ ఉన్నతిని చాటుకోవాలి, వాళ్ళ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి మన ఆంధ్రప్రదేశ్ని మనకు అందించడం జరిగింది. ఈరోజు అదే దిశగా ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా మేమందరం కూడా అభివృద్ధి దిశగా మళ్ళీ వెళ్లే విధంగా ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొచ్చే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కార్తీక మాసం ఆఖరి రోజు కావడంతో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. పోలీస్ వర్గానికి పంపడంతో కార్తీక మాసం ముగుస్తుంది. దీంతో భక్తులు నగరంలోని ప్రధాన కాలువల వద్ద అరటి డొప్పలతో కార్తీక దీపాలను వెలిగించి నదిలోకి వదిలి నమస్కరించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు నదిలో స్నానమాచరించి కార్తీక దీపాలను వదిలారు. కార్తీక దామోదరుడికి విశేషంగా రుద్రాభిషేకాలు, బిల్వార్చనలతో పూజలు నిర్వహించారు. కార్తీక మాసం లాస్ట్ ఈరోజు పార్థివం, అంటే మంత్ అంతా చేసిన దాని రిజల్ట్ ఈరోజు ఉంటుంది అని, అండ్ స్టడీస్ పరంగా ప్రతి దాంట్లోనూ దేవుడు సపోర్ట్ ఉండాలి కాబట్టి, సో దట్ అండ్ ఈ లాక్డౌన్ టైంలో ఎట్ ద సేమ్ టైం అంటే స్పిరిచువల్గా కొంచెం మోటివేషన్ కోసం అలా ఈ మంత్ అంతా కొంచెం డివోషన్ సైడ్ అట్లా ఒక ఎంకరేజ్మెంట్గా బాగుంటుంది అని చెప్పని అలా అయినా గాడ్ బ్లెస్సింగ్స్ కోసం వచ్చాము. అండ్ చాలా బాగా జరుగుతుంది, కోవిడ్ రూల్స్ కూడా బాగానే పాటిస్తున్నారు అండ్ మొత్తం బాగానే ఉంది. ఇవాళ పోలిపాడ్యం అండి, అమ్మవారికి పోలీసు వర్గాన్ని పంపిస్తారు. దుర్గాఘాట్కి వెళ్ళి అమ్మవారికి పూజ చేసి అమ్మవారిని పోలీసు వర్గానికి పంపించి తర్వాత శివయ్యని దర్శనం చేసుకోవటం కోసం కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం ఇక్కడికి వచ్చి అయ్యవారిని దర్శించుకొని అభిషేకం చేసుకున్నాము. ఇవాళ అమ్మవారిని పోలీసు వర్గానికి పంపిస్తే స్వర్గం ప్రాప్తిస్తుందని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు, అందుకని అమ్మవారిని దర్శించుకొని ఇక్కడికి వచ్చారు. నమస్కారం అండి. ఈ కార్తీక మాసం ఆఖరి రోజు అయిన పోలిపాడ్యం అంటే ఈ నెల రోజులు కార్తీక మాస పూర్తి చేసుకుని ఆఖరి రోజు పోలిని స్వర్గానికి పంపించిన రోజు అని మన పురాణాల్లో చెప్పడం జరిగింది. దాని విశిష్టత పూర్వకంగా ఈ రోజున 6 గంటలలోగా అమ్మవారిని పోలీసు వర్గానికి సాగనంపి ఇక్కడ కాశీ విశ్వేశ్వర ఆలయం దర్శించుకుందామని ఇక్కడికి వచ్చామండి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం.
వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాను ప్రారంభించిన ముఖ్యమంత్రి 948,000 మంది రైతుల ఖాతాల్లో 1,252 కోట్లు జమ చేసిన జగన్. అమరజీవికి ఘన నివాళులు అర్పించిన పలు రాజకీయ పార్టీలు. పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితమే ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రమని కొనియాడిన నేతలు. రాజధాని రైతులకు మద్దతుగా జిల్లాలో భారీ ప్రదర్శనలు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని మిన్నంటిన నినాదాలు. భవానీ దీక్షల విరమణపై సమీక్షించిన దుర్గగుడి పాలక మండలి. నదీ స్నానాలు, గిరి ప్రదక్షిణలు రద్దు, 90 కోట్లతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.